తిరుమల నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తిరుమలలో బాలుడిపై దాడి చేసినటువంటి చిరుత చిక్కింది. చిరుత కోసం అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. రెండు రోజుల క్రితం అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా నిన్న రాత్రి బోన్లో చిరుత చిక్కింది. బాలుడిపై చిరుత దాడి చేసిన ఒక్క రోజులోనే బోనులో చిక్కింది చిరుత. నడకదారిలో 7వ మైలు రిపీటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఒక 1 ఇయర్ ఎక్కువగా ఉన్నటువంటి చిరుత పిల్ల మొన్న మూడేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఘటనలో బాలుడి ముఖానికి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో బాబు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆ బాబు ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. ఇక చిరుత కోసం ప్రత్యేక బోన్ ఏర్పాటు చేశారు. చిరుతను ఎట్టకేలకు బంధించారు అధికారులు.